Hello friends, welcome to my channel. Heroes Nenu name animation ni ela cheyalane chupistan chudandi. Kinemaster open chesina tarvata ikkada plus icon meeda click chestunanu. Andulo 16:9 aspect ratio select cheskuntunanu. Media lake velli black color ni nenu select cheskuntunanu. Right click ichina tarvata malli 0 varaku vachi layer lake velli text meeda click chesi name ane anni capital letters lo type chestunanu. Okay meeda click chesina tarvata din color ni change chestunanu. Green ni select chesukoni font ni kuda change chestunanu. Roboto black color ni select chestunanu. Right click ichina tarvata dinni kasa size penchutunanu. Penchina tarvata right click istunanu. Ippudu dinni export chestunanu. Export chesina tarvata malli కొత్తది ఓపెన్ చేస్తున్నాను. ఇది కూడా 16:9 ఆస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన 3 వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినది ఓపెన్ చేసుకోండి. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇది. ఇప్పుడు ఇందులో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత వీడియో ఏని స్టార్ట్ చేద్దామని చూసుకోండి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని కత్తర్ మీద సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇవ్వండి, ఇలా వస్తుంది. ఇప్పుడు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసినది ఓపెన్ చేయండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా పెంచుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇది ఎంతవరకు ఉందనేది చూసుకొని తర్వాత డిలీట్ చేసుకోండి. వీడియోలో కత్తర్ మీద క్లిక్ చేసి ట్రిమ్ రైట్ ఉంది రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు దీని సైజ్ పెంచినాక ఇప్పుడు నేమ్ సెలెక్ట్ చేసుకొని క్రోమా కీని ఆన్ చేయండి. ఇక్కడ 50:28 అని సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని ముందరనే పెట్టుకోవాలా మనం. రైట్ క్లిక్ ఇవ్వండి, లేదా తర్వాత ముందర తర్వాత కూడా మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వచ్చింది చూడండి, ఒకసారి ప్లే చేసి చూడండి. ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు ముందుకు వచ్చి నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ పైన ఒక కీ సింబల్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ముందరికి రండి. ఇలా వచ్చిన తర్వాత నేమ్ అనే వీడియోని కాస్త జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ముందరికి రండి, మళ్ళీ కొంచెం ముందరికి రండి, ఇంకా కొంచెం ముందరికి రండి. జాగ్రత్తగా చేయండి ఇది. ఇలా చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్ జరిగిందేమో అని చూసుకోండి. రైట్ క్లిక్ ఇవ్వండి, ప్లే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.